వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు సోషల్ సైట్లలో వైరల్ గా మారాయి. విజయవాడ టీడీపీ నేత అయిన జలీల్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తన అజ్ఞానాన్ని బయటపెట్టి ఆభాసు పాలయ్యారు. జలీల్ ఖాన్ విద్యార్హత గురించి యాంకర్ ప్రశ్నించగా తను బీకాం చదివినట్లు జలీల్ ఖాన్ చెప్పారు. కామర్స్ పై ఉన్న ఇష్టంతో సీఏ అవ్వాలని బీకాం తీసుకున్నారా అని అడగ్గా అలాంటిదేమీ లేదని, తనకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఆసక్తి అని, అందుకే బీకాం తీసుకున్నానని జలీల్ ఖాన్ జవాబిచ్చారు. ఈ సమాధానం విన్న యాంకర్ ఆశ్చర్యపోయాడు. బీకాంలో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండదు కదా అని యాంకర్ ప్రశ్నించాడు. ఉంటది ఉంటది, ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకాంలో అంటూ జలీల్ ఖాన్ ఎదురువాదించారు. అయితే ఆ యాంకర్ తాను కూడా బీకాం స్టూడెంట్ నేనని, ఫిజిక్స్ ఉండదని చెబుతూ బీకాంలో ఉండే గ్రూపులని చెప్పాడు. దీంతో ఆ ఎమ్మెల్యే గొంతు సవరించుకుని తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కానీ మరో కామెంట్ చేశాడు, ఏమో మర్చిపోయి ఉంటాను, ఫిజిక్స్ ఉండదేమో కానీ మ్యాథ్స్ సబ్జెక్టు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని జలీల్ ఖాన్ వాదించాడు. ఇక అసలు విషయం ఏంటంటే ఇంతలా వాదించిన జలీల్ ఖాన్ విద్యార్హత 10వ తరగతే. ఏదేమైనా చదువు లేకుండా చేయగలిగేది రాజకీయాలు మాత్రమేనని ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.